నీ మనసు మళ్ళీ గులాబీ తోట, నీ చుట్టూ తిప్పుకుంటావు తిథులు వారాలు, నీ అలుపులో నవగ్రహాలు, సూర్యచంద్రులే నీ ఆభరణాలు, నీ హావభావాలతో ఋతులు ఆగమనాలు, నీ అడుగు జాడలే మంచి మర్యాదపు దారులు, చివరికి నీ వెంటే జీవితానికి సార్థకాలు. వీడియో చూపిస్తాను చూడండి, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. సందీప్ గారు చెప్పి అని తప్ప ప్లాస్టిక్ వల్ల ఎంత హాని జరుగుతుందో ఇది ఇంకా కూడా పెరుగుతూనే ఉంటుంది. సో అట్లీస్ట్ మన ఈరోజు నుంచి అయినా నేను చెప్పినట్టు కొంచెం అట్లీస్ట్ మీరు వాడేదాంట్లో కొంచెం తగ్గించి మీరు బాగా పుట్టుకెళ్తున్నారు బ్యాగ్ తీసుకెళ్ళండి, డూ సంథింగ్ ఆల్టర్నేటివ్ ఫర్ వాట్ యువర్ డూయింగ్ రైట్ నౌ. రైట్, మేము ఈ బిజినెస్ని జనరల్లో స్టార్ట్ చేశాము జనవరి 2019లో. అండ్ మేము మా తరపున అంటే మేమేం చేయగలము ఈ భూమికి కానీ మన ఎకో సిస్టమ్కి కానీ మా తరపున డూయింగ్ దట్ and we create eco-friendly products which are alternative for plastic, as I said. And cheruku pipitho tayar chesin plates, cups, bowls, next wooden spoons, wooden cutlery, next paper bags, garbage bags. Garbage bags kuda meeku it is biodegradable within 60 to 90 days properly biodegradable aipothayi. అండ్ పేపర్ స్ట్రాస్, గన్ స్క్యూవర్స్, ఫ్రూట్ పిక్కర్స్, మరి ఎక్కడెక్కడ మార్చవచ్చు అట్లీస్ట్ ఇంట్లో అయినా విత్ ఇన్ చేంజ్. ఇంట్లో చిన్న గ్యాదరింగ్ ఉంటుంది దాని కూడా మనం ఎంత ప్లాస్టిక్ చేస్తామో మనకు తెలుసు. డిస్పోజబుల్ గ్లాసులు అనుకోండి, ప్లేట్స్ అనుకోండి, మీరు తింటూ మీరు ఇంకోటి తినిపిస్తున్నారు. గుళ్ళో డొనేషన్ ఇస్తామండి 1000, 2000, 10,000. దాని బదులు ఇలాంటివి ఇవ్వండి, అట్లీస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. కంప్లీట్ మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ప్లాస్టిక్ కప్పులో పెట్టేస్తున్నారు ప్రసాదాన్ని. సో యూఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు ద పీపుల్, యూ డూయింగ్ సంథింగ్ హార్మ్ టు ద పీపుల్. అట్లీస్ట్ మీ వల్ల 0.0001% ఆఫ్ క్యాన్సర్ అయినా మీరు వాళ్ళకి ఇస్తున్నారు. దాన్ని మార్చండి, ట్రై టు యూనో అవాయిడ్ యూజింగ్. అండ్ దీస్ ఆర్ ప్రోడక్ట్స్ వి ట్రేడ్. ఇవన్నీ ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్స్ అండి, ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కడ తగ్గిస్తున్నారు. పేపర్ స్ట్రాస్, వుడెన్ కట్లరీ, స్పూన్, ఫోర్క్, నైఫ్, అండ్ పేపర్ బ్యాగ్స్, ఆల్రెడీ ఫర్ ప్లాస్టిక్ కవర్స్, గార్బేజ్ బ్యాగ్స్, టిష్యూ పేపర్స్, అలాగే స్కీవర్స్, మనం ఫిష్ స్టిక్ ఇలాంటివి తింటాం కదండి, దాన్ని యూ కెన్ యూజ్ దిస్. హోటల్స్లో కానివ్వండి, ఇంకా ఎక్కడన్నా ప్లాస్టిక్ వాడుతున్నారు, ట్రై టు ఎడ్యుకేట్ దెమ్. మీరు చూసారు వీడియో ఎంత వినాశనం మనం చేస్తున్నాం, మన ఫ్యూచర్ జనరేషన్కి కనీసం ఏమీ ఉండదండి ఇలా చేసుకుంటా పోతే. మనం మా ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఏంటి బెనిఫిట్, ఇట్ ఈస్ ప్లాస్టిక్ ఫ్రీ, ఖచ్చితంగా 60 నుంచి 90 రోజుల లోపల డీకంపోజ్ అయిపోతుంది, మట్టి అయిపోతుంది పక్క. వీ హ్యావ్ టెస్ట్ రిపోర్ట్స్, యూ కెన్ కమ్ డౌన్ టు ఆఫీస్, మేము చూపిస్తాం రిపోర్ట్స్ కూడా. అండ్ మేము పర్సనల్గా టెస్ట్ చేసినాం అన్నమాట, మీ ఫుడ్ టేస్ట్ మారదండి పక్క. నెక్స్ట్ మీరు తిని మనం తిని పడేసిన తర్వాత ఎన్నో ఆవులు మనం తినే ప్లేట్లే తింటుంది. సో అవి తిన యాక్చువల్గా చనిపోతున్నాయి కూడా. బట్ మన ప్రోడక్ట్ నా ప్రోడక్ట్స్ ఏంటంటే అవి తిన్నా కానీ దానికి అది ఆహారం, దానిలో ఉండే సెల్యులోస్ కానీ అది కానీ దానికి అది ఆహారం అనమాట. ఈవెన్ డాగ్ ఫీడింగ్, నిన్న ఒక బీనే తరపున ఒక రెఫరెన్స్ వెళ్ళానండి, ఆ రెస్టారెంట్ వాట్ ఈస్
ఫుడ్ ఏమైనా మిగిలిపోయండి మీకు చివరిలో ఒక్కొక్క దీంట్లో పెడతామండి, మీ ప్లేట్లోనే పెడతామని అని ఆయన అన్నారు. అదేంటి సార్ అన్న, కాదండి మీ ప్లేట్ ఒకవేళ తిన్నా కానీ దానికి ఆహారం అండి, మీకు తెలియదు అని ఇప్పటిదాకా అన్నాడు. లేదా నాకు తెలుసండి మీరు చెప్పండి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీంట్లో ఉండే సార్ అంటే ఇది చెరుకు పిప్పి కాబట్టి దీంట్లో ఉండే సెల్యులోస్ కానీ మిగతా ఎక్సెట్రా ఎక్సెట్రా వాట్ ఎవర్ అండ్ ఇది కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ అండి ఇది. సో యూ కెన్ ట్రస్ట్ అస్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఈ బేర్స్ అనేది -20 డిగ్రీస్ నుంచి +120 డిగ్రీస్ టెంపరేచర్ బేర్ చేస్తుంది మా ప్రోడక్ట్. ఏదైనా తీసుకోండి, ఐ జస్ట్ షో యూ సమ్ ప్రోడక్ట్స్. దిస్ ఇస్ ద పార్సల్ ట్రే, దిస్ ఇస్ ద ఫోర్ కంపార్ట్మెంట్ ట్రే, అండ్ దే ఆర్ ద కప్స్ అండ్ ప్లేట్స్. యూ హ్యావింగ్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఇన్ అవర్ గ్రేట్ ఓన్లీ టుడే. సో మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు, ఓవెన్లో పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మా ప్రోడక్ట్కి ఏం కాదు, మీ ఫుడ్కి ఏం కాదు, మీ ఫుడ్ మారదు, మీ ఫుడ్ టేస్ట్ డస్ నాట్ చేంజ్ అండ్ ఇట్ మచ్ విత్ఇన్ 60 to 90 డేస్. సో ఇట్ ఇస్ ఇట్ ఇస్ మేడ్ ఆఫ్ షుగర్ కేన్. సో ఇట్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్ ఆల్సో, ఇట్ కెన్ క్యారీ సమ్ వెయిట్ ఆల్సో. ఇలా 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 వాడచ్చండి పేస్ట్రీస్ కానివ్వండి, చిన్న చిన్న గ్యాదరింగ్స్కి, హోటల్స్లో ఎక్కువ వాడతారండి. మినీ మీల్ కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు, మినీ టిఫిన్ కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు, డిన్నర్ ప్లేస్ అండ్ అదర్ థింగ్స్ డెసర్ట్స్ వాడచ్చండి. సో బ్రేక్ఫాస్ట్కి పులిహోర తందూరి బాగుందా అండి, ఇష్టం అందరికీ? మా ప్లేట్లో పెడితే ఇంకా చాలా బాగుంటుంది అండి. శ్రావణ మాసం వస్తుంది, ఆస్ప్యూర్ వైఫ్ అండ్ స్పౌస్ అండ్ అదర్ రిలేటివ్స్ వాళ్ళు ఖచ్చితంగా లేడీస్ 10 మంది పంచుతారండి. ఐ మీన్ దెడూ సంథింగ్ అండ్ దెడూ సమ్ పూజ దెడూ సంథింగ్ ఆస్ దెమ్ టు స్టార్ట్, అట్లీస్ట్ ఇలా స్టార్ట్ చేయమని చెప్పండి. అలా కాకుండా ఇప్పటిదాకా రెగ్యులర్గా అందరు ప్లాస్టిక్ కప్పులో వేసాడు ఇచ్చాడు, అలా కాదు. అప్పటికైనా మారమని చెప్పండి కొంచెమైనా. రీసెంట్గా మన శివాణి గారు వాళ్ళ ఆఫీస్లో చిన్న గ్యాదరింగ్ ఉంటే కొన్ని ప్లేట్ తీసుకున్నారండి. ఇట్లా చిన్న ఆఫీస్ గ్యాదరింగ్స్ కూడా ఇలాగా మీరు కాంట్రిబ్యూట్ చేయగలిగితే యూఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు దేర్, సంథింగ్ గుడ్ టు దేర్. చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారండి. మా అబ్బాయి వీడు ఈజ్ నిఖిత్. సో ఈ హ్యావింగ్ డెసర్ట్ అట్ ద హ్యాష్ బాక్స్. ఇది తెలుసు కదా ఎక్కడ ఇది హ్యాష్ బాక్స్లో మన మెంబర్స్ అందరూ పాయసం అన్నమాట, స్వీట్. కమింగ్ టు ద బిజినెస్ మై ఆస్క్, కొంచెం అందరూ నోట్ చేసుకోండి ప్లీజ్. ఇట్ హెల్ప్స్ మీ లాట్ అండ్ ఐ మీన్ ఇది చాలా వాల్యుబుల్ కూడా అవుతుందండి. జేకేజీ కాలేజ్లో కొత్తగా హోటల్ బికాస్ ఇన్ అని ఓపెన్ చేశారండి. బికాస్ ఇట్ ఇట్స్ ఎ వెరీ వెరీ న్యూ హోటల్, వీ కెన్ టాక్ టు దెమ్. నెక్స్ట్ ఫుడ్ కోర్ట్స్ అండి, డ్రైవింగ్. నెక్స్ట్ క్యాటరర్స్, కిరణ్ క్యాటరర్స్ ఉన్నారండి, ప్లీజ్ కనెక్ట్ మీ టు హిమ్. అండ్ ఫంక్షన్ హాల్స్ లైక్ శుభం సిద్ధార్థ ఏఎస్ కన్వెన్షన్ హాల్ ఆల్రెడీ మీన్ టైప్ అయినా అండి వాళ్ళతో, దే ఆర్ డూయింగ్ ది దే పార్ట్ ట్రావెలింగ్ విత్ అస్. అండ్ క్యాఫిటేరియాస్ క్యాలిఫోర్నియా కేఫే అండ్ బ్రీ బ్యాగ్స్. వీళ్ళకి ఏముంటాయి అవసరం అంటే గార్బేజ్ బ్యాగ్స్ ఉంటాయి, వుడెన్ స్టిక్స్ ఉంటాయి, యూనో దిస్ స్కీవర్స్ ఉంటాయి, స్టీవర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆఫీస్ వచ్చేసరికి ఐటీసీ అండి. నెక్స్ట్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్ అండ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ.